దసరా పండుగ తర్వాత వచ్చే దీపావళి అంటే పిల్లలకే కాదు పెద్దలకు కూడా సంబరమే. ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకుని టపాసులు కాల్చుకొని మిఠాయిలు తింటారు. అయితే ఆ దీపావళి పండుగ తర్వాత కొన్ని రాసుల వారికి బాగా కలిసి రావడమే కాకుండా ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు ఆ రాసుల గురించి తెలుసుకుందాం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో గాని ఈ రాసుల వారికి రాహు కేతువుల అనుగ్రహం సంపూర్ణంగా ఉండటం వీరికి ధనయోగం పడుతుంది. ఎందుకంటే రాహు కేతువుల అనుగ్రహం ఉంటే ఎంతటి ప్రమాదం నుండైనా సులువుగా బయటపడతారు. నవంబర్ డిసెంబర్ నెలల్లో వీరు చేసే ప్రతి పని కలిసి రావడమే కాకుండా పట్టిందెల్లా బంగారం అనే విధంగా ఉంటుంది. ఈ రెండు నెలల్లో కేతువు ఆధ్యాత్మిక శక్తిని, మానసిక శక్తిని, శారీరక శక్తిని ఇస్తున్నాడు. రాహువు ఆరోగ్య సమస్యలు లేకుండా మరియు అప్పులు బాధలు లేకుండా చేస్తున్నాడు. ఇంటిలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చేస్తున్నాడు. అలాగే కోర్టు కేసులు వంటి తలనొప్పులు లేకుండా చేస్తున్నాడు. అయితే ఆ రాసులేమిటో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి, మీనరాశి, వృషభ రాశి, ఈ రాశులకు రాహువు అద్భుతమైన యోగాన్ని ఈ రెండు నెలల పాటు ఇవ్వనున్నాడు. వృశ్చిక రాశి, కన్యరాశి, వృషభ రాశి, ఈ రాశులకు కేతువు ధనయోగాన్ని, ఆధ్యాత్మిక శక్తిని కూడా ఇవ్వనున్నాడు. ఈ నాలుగు రాశుల వారు ఈ రెండు నెలల్లో ఏ పని చేసినా రాహు కేతు ప్రభావం వలన సక్సెస్ అవుతారు. ఉద్యోగం చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. జీతాలు పెరగడం, మంచి ప్రమోషన్స్ రావడం, వారు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సొంతంగా వ్యాపారం చేసేవారికి సమయం అనుకూలంగా ఉండడం వలన అదనపు పెట్టుబడి పెట్టవచ్చు. మొండి బకాయిలు అన్నీ వచ్చేస్తాయి, దాంతో ప్రశాంతంగా ఉంటారు. అంతేకాక ఈ రాశుల వారు జీవితంలో అత్యున్నతమైన స్థితిలో ఉంటారు. దీపావళి రోజు ఇల్లంతా వెలుగు నిండేలా దీపాలను వెలిగించాలి. దీపాలు వెలిగించడానికి ఆవు నెయ్యిని ఉపయోగించాలి. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అలాగే పేదవారికి తోచిన సహాయం చేయాలి.